ఇదండి బొత్స గారికి మధ్యస్థిమితం లేదు పాపం. సీనియర్ నాయకుడు, సరైన గౌరవం లేదు. ఏదో పేరుగా మంత్రిగా ఉన్నారు తప్పించి అసలు ఉన్న అధికారం ఏంటి? రెవెన్యూ మంత్రి ఎవరు? ధర్మాన ప్రసాద్. ఇంత గొడవ జరుగుతుంటే, రైతులు ఇంత ఆందోళన చెందుతుంటే రెవెన్యూ మంత్రిగా ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎప్పుడైనా వివరణ ఇచ్చాడండి? అసలు నేను అడుగుతాను సార్, నేను రైతు బిడ్డలే. మా నాన్నగారు కూడా రైతే, మా తాతగారు రైతే. నాకున్న ఆస్తి వేల కొంత భూమి ఉంది. మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు భూమి, మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఆ పాస్పోర్ట్స్ మీద ఈ దిక్కుమాలుడి బొమ్మ ఎందుకండి? సైకోగుడికి బొమ్మ ఎందుకండి? ఆడికి సంబంధం ఏంటండి పాస్పోర్ట్ మీద? ఎన్టీ రామారావు ఆ టైంలో తోక పసుకున్నారు అప్పుడు. ఆ రోజుల్లో ఇంత పొడవు ఉండేది. రామారావు గారి పేరు బాగలేదని చెప్పి ఈ పాస్పోర్ట్స్ తయారు చేసి ఇచ్చారు. దాని మీద గవర్నమెంట్ మూడు సింహం బొమ్మ వేశారు. గవర్నమెంట్ మోర్ ఇప్పుడు ఆ మోరు తీసేసి ఇది దిష్టి బొమ్మ, ఈ అందగాడి బొమ్మ పుట్టిన కొడుకు ఈ బొమ్మ వేసుకున్నాడు. అడిగి ఆ బొమ్మ వేసుకున్నా రైట్ అవుట్ ఇచ్చాడు అన్నాను నేను. సూటి ప్రశ్న అడుగుతున్నాను నేను. మా ఆస్తి మాకు వేసి బొమ్మ వేసుకోవాలనుకుంటే మా తాతగారి బొమ్మ, మా నాన్నగారి బొమ్మ వేసుకుంటాం. వీడి బొమ్మ ఎందుకు ఎత్తాం అండి? అది ఈడవడండి. ఇంకో విషయం మర్చిపోతున్నారు, ప్రసవ మా పొలాలు ఉంటాయి కదండి. ఇది మా పొలం, చుట్టూ సర్వేర్ వాళ్ళు ఉంటాయి. సర్వేర్ వాళ్ళు ఎందుకు వేస్తారంటే నాలుగు పక్కలన్నా ఈ స్థలం అయ్యన్న పోతుడు ఇది అని గుర్తు. ఆ సర్వేర్ వాళ్ళు మీకు ఈ బొమ్మ వేసుకున్నాడండి. మీరు బొమ్మ వేసుకున్నారు వినడానికి పూర్తికొనండి, మీకు కూడా నాలెడ్జ్ ఉండాల. వేసేసుకున్నాడండి. మా సర్వేర్ వాళ్ళ మీద ఈడి బొమ్మ ఏంటండి? రెండు బొమ్మకు కూడా గవర్నమెంట్ డబ్బు పాడాడు ఆ ఫోటోలకి. అదొకటి. మొన్న ఒక నిశ్చయం జరిగి గబ్బాడ నర్సీపట్నం పక్కన గబ్బాడ అని విలేజ్ ఉంది, చిన్న విలేజ్. ఆ ఊర్లో ఒక అమ్మాయి పెళ్ళి సెటిల్ అయింది. వాళ్ళ అమ్మ బ్యాంక్కి వెళ్ళింది. బ్యాంక్కి వెళ్ళి సార్ ప్రెస్ మీట్లో మరి ఏమంటే బాధపడతారు కానీ డిస్టర్బెన్స్ కదా మా మూడు పోద్ది. ఆ అమ్మాయి మనవరాల పెళ్ళికి 2 లక్షలు కావాల్సి వచ్చింది. ఆవిడ భూమి ఉంది, పాస్పోర్ట్ ఉంది. నర్సీపట్నం బ్యాంక్కి వెళ్ళి మా భూమి మీద 2 లక్షలు ఇమ్మంటే ఇస్తానమ్మా అన్నాడు మేనేజర్. బుక్ ఇచ్చింది. ఇదేంటి, ఇది జగన్మోహన్ రెడ్డి బుక్ కదా, నీకెందుకు క్రితం లోన్ అన్నాడు. ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్పోర్ట్ కదా, నీకు అప్పుడు జరిగిస్తానే అన్నాడు. ఇవ్వకపోతే ఆవిడ నా దగ్గరికి వస్తే నేను మేనేజర్తో మాట్లాడా. ఇవ్వండి సార్ పాస్పోర్ట్స్, ఆవిడ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, రేపు డబ్బు కట్టబోతే ఎవరిని అడగమంటే జగన్మోహన్ రెడ్డి అడగమంటారు అడిగాడు. పోనే పెళ్ళి ఆగిపోతుంది అయ్యా, ఏం చేయమంటారు అడిగాను. అడిగితే మీరు జామీన్ సంతకం పెట్టండి ఇస్తాను. ఆవిడ సంతకం నేనే పెడతాను, ఆవిడ కట్టబోతుంది నేను కొట్టుకోవాలి మళ్ళీ నేను. ఆవిడ కాలు పట్టుకొని ఎడుతుంటే నా ఫ్రెండ్ నేను కలిసి జామీన్ పెట్టి 2 లక్షల రూపాయలు. ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు గబ్బాడ రాజుబాబు అని, అతను నేను కలిసి వెళ్ళి మేనేజర్ సంతకాలు పెట్టి 2 లక్షల రూపాయలు ఇప్పించాం. అంటే మా సొంత భూమి మీద కూడా అప్పు తెచ్చుకోవడానికి అధికారం లేదండి మాకు. ఏంటండి మాటలు, ఇక్కడున్న అధికారం ఏంటండి? ఎవడ భూమిని చెప్తాడండి ఇడు? ఎంతమంది భూమిని చెప్తాడండి? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఇంకా చాలదండి. ఇసుక దొప్పాడు, ఆస్తులు దెబ్బాడు, రాష్ట్రం తాలూకు బడ్జెట్ వాడిస్తూ దెబ్బాడు, మొత్తం ఆస్తి అంతా చేసి సర్వనాశనం చేశాడు. ఇక రైతుల మీద పడ్డాడు ఇప్పుడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కొత్త మళ్ళీని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు ఏమంటారు ఆ యాక్ట్ చదివి ఉంటారు ఇప్పుడు రసవాళ్ళు. ఎంత ఘోరంగా ఉందండి, ఎవడైనా నా భూమి నాదని చెప్పి కాగితం పెడితే ఒక ఆఫీసర్కి దాని మీద ఎంక్వైరీ వేస్తాడట. మా తాతగారు ఉన్నప్పుడు భూమి
నా వయసే 67 వచ్చింది. ఇప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలండి? అప్పటి నుంచి లేనటువంటి లిటిగేషను ఇప్పుడు ఎందుకు వస్తుందండి? లిటిగేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసుకోకపోతే ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందట. ఇదేంటి అది అర్థం కదా? మా ముత్తాతలు తాతలు ఇచ్చిన భూమి అంటే లిటిగేషన్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు అన్ని దోషిస్తాడు ఇక జనం పబ్లిక్ తాలూకు ఆస్తులు ఉన్నాయి దుబ్బెత్తాడండి. ఒక ఆఫీసుని పెడతాడట, ఆఫీస్ని ఎవరు పెడతాడు? సజ్జల రామకృష్ణ రెడ్డి అంటే పెట్టుకుంటాడు. ఇంకా ఆడు ఏం చెప్తే అదేనా యాక్ట్? ఆడు ఆఫీస్ సాటిస్ఫై అవ్వకపోతే గవర్నమెంట్కి ల్యాండ్ వెళ్ళిపోద్దట. ఇది ఎక్కడానికి చూసామండి? ఏ రాష్ట్రంలోనూ ఉందా చట్టం? అన్నీ అయిపోయాయి, అన్నీ దోషిస్తాడు. ఇంకా ఫారెస్ట్ దోషిస్తాడు, విశాఖపట్నంలో సైట్లను దోపిశాడు, ప్రభుత్వ ఆస్తులు అప్పులు తెచ్చాడు, ఆఖరికి ఎర్ర చందనం కూడా దోషిస్తారు. ఆఖరికి వాళ్ళ కార్యకర్తలు నాయకులందరూ కలిపి గంజాయి వ్యాపారం కూడా చేసేసుకున్నారు. ఇంకేముందండి రాష్ట్రంలో? అంత నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ప్రజల తాలూకు ఆస్తులు మీద పడుతున్నారు, ఇది కూడా చాలా తప్పు. రైతులందరూ కూడా ఆలోచన చేయండి, మాకెందుకులే ఇప్పటివరకు ఇసుకపోతూ ఉంటే. పోతా పోనీలే మాకెందుకులే అన్నారు జనం. అన్నారా? కొండ పట్టించుకున్నాడా? ఎక్కడైనా కొండలు కూడేస్తూ ఉంటే మందకాదులే అని ఊరుకున్న జనం. ఇప్పుడు మీ ఆస్తుల మీద పడ్డాడు, మీ ఆస్తులు దప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కానీ కళ్ళుతారండి అయ్యా, ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు ఉండవు, మొత్తం వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరు చెప్పుకుంటారు మీరు? అంటే రైతాంగం అంతా కూడా ఆలోచన చేయండి, అసలు ఆలోచన చేయండి. మీకు తెలిసిన పెద్దల దగ్గరికి వెళ్ళి చట్టం గురించి మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఆ చట్టంలో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకోండి. చట్టాల లోపాలు ఉన్నాయి నాకు తెలుసు, మీకు తెలియాలి రైతులకి. అంచేత రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి పెద్దలు కానీ రైతులు కానీ అందరూ నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి అరగంట గంట ఆ చట్టం గురించి ఆలోచించండి. చట్టం బాగుందంటే ఓకే మీ ఇష్టం, చట్టం బాగలేదు మీకు నష్టం జరుగుతుందంటే తిరుగుబాటు చేయండి. నా కొడుకుని రేపు రాజకీయ సమాధి చేయండి ఎలక్షన్లో అని చెప్పి మీ ద్వారం పిలిపిస్తాను. కుటుంబ సభ్యులని కాదండి, నేను పేదవాడిని అంటాడు, నాకు ఎవరో లేరు అంటారు. మరి మొన్న ఎలక్షన్లో పాపం తల్లి చెల్లి అందరూ కూడా రోడ్డు పడి ఎంత బతిమాలుకున్నారు. ఈవేళ ఇద్దరు చెల్లెళ్ళు కూడా కొంగు పట్టుకొని అడుగుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుని అడుగుతున్నారు. ఏ తల్లిని చెల్లెళ్ళని చూడలేనివి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఉదరించేస్తావు, అది కూడా ఆడవాళ్ళందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. సొంత చెల్లెల్ని సొంత తల్లిని తరిమేశాడు, ఇంక మిమ్మల్ని ఉదరిస్తారమ్మా అని చెప్పి మీరందరూ కూడా కళ్ళు తెరిచి రేపు 13 తారీఖు ఎలక్షన్లో వాడిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రాన్ని రక్షిస్తామని చెప్పి మహాతల్లులందరికీ కూడా నమస్కారం చేసి అడుగుతున్నానండి. ఎనిమో సార్ ఓకే. పరిచయ కార్యక్రమం జరిగింది, అయితే ఒక భావోద్వేగమైనటువంటి సందర్భం ఇప్పటిదాకా, ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూడలేదు. మిమ్మల్ని పరిచయం చేస్తూ చంద్రబాబు కూడా చాలా ఆయన భావోద్వేగం అయ్యాయి, 48 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం, మీరు పదోసారి పోటీ చేస్తారు, ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి కార్యకర్తలుగా చంద్రబాబు కూడా ఒక అందరూ భావోద్వేగాన్ని కోరుకునే సందర్భం అనిపించింది. నాకైతే మాత్రం గర్వంగా ఫీల్ అయ్యానండి. నిజంగా నేను సామాన్యం ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిని, ఎన్టీ రామారావు గారి దయవాళ్ళు ఈ స్థాయికి వచ్చా. 42 సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నాను, మీ అందరికీ తెలిసిన విషయం. ఏం చేసి ఎందుకున్నానంటే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా కోరుకోడు, నువ్వు వస్తే డబ్బు అంతా మేమే పెట్టుకొని నీకు మీ అబ్బాయికి షీట్ ఇస్తానని సచ్చే వరకు ఈ పార్టీలో ఉంటా చెప్పాను. చేసి నాకు లైఫ్ ఇచ్చింది, ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇంత గౌరవంగా బతుకుతున్నానంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ. నా మనసులో ఏముంటుందో అది ఉంటో దాంతో అనుమానం లేదు. అలాంటిది మా అధినేత చంద్రబాబు గారు నేను స్టేజ్ మీద అజయన్న బాదిరి గారితో 42 సంవత్సరాలు పెట్టి నా కలిసి పనిచేసుకున్నాం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డ వ్యక్తి,
ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అయ్యన్న బాధలు ఒంట్లో ఉన్నది రక్తం కాదు పసుపు రక్తం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక సామాన్య వ్యక్తిగా ఒక పల్లెటూరులో పుట్టి స్థాయికి ఎదిగిన వ్యక్తిగా నాకు గర్వంగా ఉంటుంది కదండి. అందుకంటే మాకు ఏం కావాలి, నేనైతే గర్వంగా ఫీల్ అయ్యాను, కళ్ళంటి నీరు కూడా వచ్చింది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరండి ఇప్పుడు? ఏమి లేదండి, అలాగే కాదు కానీ మనం చెప్తాం కానీ చచ్చిపోయే ముందు కూడా ఏదో బతకడం టాబ్లెట్ వేయడానికి ట్రై చేస్తారు కదా, ఏదో మందు ఏదో వేసుకుంటారు కదా బతకాలని. ఆఖరి ప్రయత్నంలో ఉన్నాడు పాపం, వన్ సైడ్ వై నాట్ 175 అన్నాడు పూర్వం, ఎలాగంటే కూడా గట్టిగా గంభీరంగా వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు ఎలాగన్నాడు 175 అన్నాడు, సౌండ్ తగ్గిపోయింది. సరేనా, అంటే మీరు ఎన్నికలు కూడా సజావుగా జరగవేమో అనే అనుమానం కూడా ఆయనకి, ఆయనే స్వయంగా మాట్లాడారు, మీరు ఏమంటారు? అదే విచిత్రం అనిపిస్తుంది నాకు, చూశాను ఇవాళ ఉదయం చూశాను, ఎన్నికలు సక్రమంగా జరగవని చెప్పి ఒక ఉన్మాది ఒక రాక్షసుల స్వభావం ఉన్న వ్యక్తి మర్డర్ చేసిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సర్వనాశిన వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఇది సన్యాసి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓ సైకో ఒకసారి పంచాయతీ ఎలక్షన్ ఎలా జరిపించో గుర్తుందా నీకు? ఎవరి చేత నామినేషన్ ఇచ్చావా? నామినేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అడ్డుకొని కుట్టిన సందర్భాలు లేవా? ఎవడన్నా నామినేషన్ ఇల్లు తగలబెట్టలేదా? ఇంటికి వెళ్ళి దాడి చేయలేదా? నీలాంటి రాక్షసుడి నోట ఎన్నికలు సబోగా జరగవేమో అంటాడు. నిన్నెవడు నమ్ముతాడు? సిగ్గు లేకుండా మాట్లాడుతాను మళ్ళీ నేను ఉంటుందండి. దాని ఏది ఇది ఏమంటారు, ఏ గంభీరం అంటారు, మేకపోతు గంభీరం అంటారు మా పల్లెటూరులో. అది ప్రదర్శిస్తున్నాడు పాపం, ఆఖరి దశ, ఆఖరి దశ పోయే దశ తప్పదు. మరి కొన్ని మాట్లాడుతుంటాయి మన పరిమాణం చేసుకోవడమే, ప్రజల సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం స్థాపించి ఈ రాష్ట్రాన్ని నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయడమే మా లక్ష్యం. ఓకే అండి, థ్యాంక్ యూ.